హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నేర్పిన వంటలు. ఈరోజు నేను ఎలాంటి ఓవెన్ లేకుండా పొంగనాల పాత్రలో కప్ కేక్స్ ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. మనకు అందుబాటులో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా టేస్టీగా కేక్స్ చేసుకుందాం. చూడండి, కేక్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అదేవిధంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఊరికూరికే మీ పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టవచ్చు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన మనం చాక్లెట్ సిరప్ వేసుకొని తింటే ఇంకా దాని టేస్ట్ పిల్లలు వదిలిపెట్టరండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మనకు బయటకు వెళ్ళి బేకరీకి వెళ్ళి మాకు కేక్స్ కొని పెట్టమని అడగకుండానే మనం ఇంట్లోనే ఈ విధంగా కేక్స్ తయారు చేసి పెట్టవచ్చండి. చూడండి, స్ప్రింకిల్స్తో వాళ్ళకి డెకరేట్ చేసి పెడితే తినకుండా ఉంటారా? మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పాలు తీసుకోవాలండి. అందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ కుకింగ్ సోడా, వంట సోడా వేసుకోవాలండి. తర్వాత ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే మన కేక్స్ రుచిగా ఉంటాయి. పావు స్పూన్ సాల్ట్ అండి. తర్వాత మిక్స్ చేసేయాలండి. అందులో మనం హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నానండి. ఈ పిల్లలకు హెల్దీ కదండి, కాబట్టి నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను. అందులో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. ఫైన్గా పౌడర్ చేసి అందులో కలిపేసేయాలి. అది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగే వరకు కలపాలండి. చూడండి, మొత్తం బెల్లం కరిగిపోయింది. అప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మనకు మైదా హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో నేను చేస్తున్నాను. ఉండ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. మనకు గట్టిగా అయితే అవసరం అనిపిస్తే కొన్ని పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. విధంగా ఎలాంటి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని మనం పొంగనాల పాత్ర తీసుకొని దానికి మనం కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేయాలండి. నెయ్యితో స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా అన్నింటికి నెయ్యి పెట్టేసి అందులో మనము కేక్ మిశ్రమాన్ని వేయాలండి. అయితే ముందుగా మనము మందపాటి పాన్ తీసుకోవాలండి. దాన్ని వేడి చేసి తర్వాత మనము ఈ పొంగనాల పాత్రను దానిపైన ఉంచాలండి. మనకి 15 నిమిషాలలో కేక్స్ రెడీ అవుతాయండి. మధ్య మధ్యలో ఇలా టూత్పిక్తో చూడాలండి, టూత్పిక్కి అంటకుండా ఉంటే మన కేక్స్ రెడీ అయినట్టు. చూడండి, కేక్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత మంచిగా పఫీగా వచ్చాయి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎంతో ఈజీ కదండి, చేయడం కూడా చాలా తేలికండి. ఈ విధంగా మనము పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు.
నేను వీటిని చాక్లెట్ సిరప్తో మా పాపకు పెట్టానండి. దానిపైన చాక్లెట్ సిరప్ స్ప్రెడ్ చేసి కొన్ని స్ప్రింకిల్స్ తీసుకొని స్ప్రింకిల్స్ కూడా వేస్తే వాళ్ళకి చూడడానికి అందంగా కనిపించి ఇంకా ఇష్టంగా తింటారు. కొన్ని స్ప్రింకిల్స్ తీసుకొని వాటిపైన చూడండి చూడని చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా పిల్లలకు పెడితే తినకుండా ఉంటారో చెప్పండి. చాలా చాలా ఇష్టంగా వాళ్ళకి స్నాక్స్ రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా హెల్దీగా పిల్లలకు చేసి పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.